అందరికీ నమస్కారం. చేసిన మన గౌరవ ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి వైరేళ్లు అమ్జద్ బాషా గారికి, అలాగనే కమలాపురం కాన్స్టిట్యూన్సీ ఎమ్మెల్యే గారైన శ్రీ రవీంద్రనాథ్ రెడ్డి గారు, వేదికగా ఇచ్చిన ప్రముఖులకు, ఇక్కడ ఉన్న మెక్మా మహిళా మండలి నా అసెంబ్లీ ఇవన్నీ ఉండటం వల్ల కుదరలేదు. కానీ ఈ రోజు మనందరం ఇక్కడ గ్యాదర్ అవ్వడం చాలా హ్యాపీగా ఉంది. పిల్లర్స్ అన్నమాట, ఈ పిల్లర్స్ సక్రమంగా పటిష్టంగా ఉంటేనే మెక్మా వ్యవస్థ అన్ని ప్రజల్లోకి తీసుకుని వెళ్లి వాళ్ళకి అవధులకి. అందుకోసమని మన అర్బన్కి వచ్చేసరికి మిషన్ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ పావర్టీ ఇన్ మున్సిపల్ ఏరియాస్, పట్టణ పేదరిక నిర్మూలన సఫైఎల్బికి వచ్చేసరికి 4772 సంఘాలు ఉన్నాయి. 185 మంది ఆర్పీస్ ఇక్కడ కడప ఓన్లీ కార్పొరేషన్ లో వర్క్ చేస్తున్నారు. 4 టీఎల్ఎస్ ఉన్నాయి ఉంటారు. అలాగే మనకి నైట్ షెల్టర్స్, నిరాధారణ గురైన నిరాశ నైట్ షెల్టర్ కూడా ఏర్పాటు చేయాలని ప్రపోజల్ లో ఉంది. కడప అండ్ పొద్దుటూరు పెద్దవి కాబట్టి అవి కూడా గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళడం జరుగుతుంది. ఆయన పాదయాత్ర చేస్తున్నప్పుడు నేనున్నాను, మీ సమస్యలు నేను వింటున్నాను, నేను మీ దగ్గరకు వచ్చి, బట్ అందులో భాగంగానే నవరత్నాలు, ఈ నవరత్నాల్లో భాగంగా మెక్మా పాత్ర, మా మెక్మా పాత్ర అత్యంత ప్రజల్లోకి ఈ నవరత్నాలనేవి ఇంకా తీసుకుని వెళ్ళాలని, ఇంకా మేము ప్రతి యానిమేటర్కి ఈ వైఎస్ఆర్ ఆసరా పథకం ఎంతో అత్యంత కీలకమైనది. ఎందుకంటే ప్రతి ఎస్ఎస్జి మెంబరు గ్రూప్ పిల్లల సంపాదన ఆధారపడకోకుండా కూడా ఇవాళ జగన్ అమ్మఒడి కార్యక్రమాన్ని కూడా తీసుకురావడం జరిగింది. ఈ రూపాయలు వాళ్ళ అకౌంట్ లో వేయడం జరుగుతుంది. అది జనవరి 15 నాటికి మీ అకౌంట్ లో 15,000 రూపాయలు వేయడం కూడా జరుగుతుందని కూడా ఈ సభాపతి తెలియజేస్తున్నాను. ఇవాళ మెఫ్మా ఆధ్వర్యంలో ఇవాళ ఆర్పీలు మరియు రిసోర్స్ పర్సన్ల సమీక్షా సమావేశాన్ని ఇవాళ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమీక్షా సమావేశంలో ఏదైతే కడప నగరానికి సంబంధించిన ఎస్హెచ్ఈ గ్రూప్స్ విషయంలో కానీ, ఈ జిల్లాలో ఉండే ఎస్హెచ్ఈ గ్రూప్స్ గురించి వివరంగా ఇక్కడ సమీక్ష చేయడం జరిగింది. మరి ఇవాళ ఈ జిల్లాలో 13,750 ఎస్హెచ్ఈ గ్రూప్స్ ఉన్నాయి. మరి కేవలం కడప నగరంలోనే 4,958 ఎస్హెచ్ఈ గ్రూప్స్ ఉండడం జరిగింది. మరి వీళ్ళకందరికీ కూడా రాబో రోజుల్లో మా ప్రభుత్వం, మన గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల ముందు ఇచ్చిన మాట ప్రకారంగా 0 వడ్డీకే రుణాలు అందిస్తానని కూడా చెప్పడం జరిగింది. మరి అదే తరహాలో వైఎస్ఆర్ ఆసరా కింద ఎంతైతే ఆ ఎస్హెచ్ఈ గ్రూపులకు రుణాలు ఉన్నాయో ఆ రుణాలన్నీ కూడా 4 విడతలుగా ఆ గ్రూపుల అకౌంట్లో వేయడం జరుగుతుందని కూడా చెప్పడం జరిగింది. మరి ఈ జిల్లాలో ఉండే మొత్తం 13,750 గ్రూపులకు గాను సుమారుగా 423 కోట్ల రూపాయలు రుణాలు బాకీ ఉండడం జరిగింది. అవన్నీ కూడా 4 విడతలుగా సెకండ్ ఇయర్ నుంచి 4 విడతలుగా వాళ్ళ అకౌంట్లో కూడా వేయడం జరుగుతుందని కూడా చెప్పడం జరిగింది. మరి ఇవాళ ఈ నగరంలో సుమారుగా 185 మంది ఆర్పీలు ఉండడం జరిగింది. గత ఎన్నికల ముందు కూడా వాళ్ళు కోరడం జరిగింది. మాకు ప్రభుత్వాలన్నీ కూడా, ప్రభుత్వ సంక్షేమ పథకాలన్నీ కూడా ప్రజలకు చేరేదీసే పనిలో మనందరం ఎంతో
కృషి చేస్తున్నాము, కానీ మాకు ప్రభుత్వము ఎలాంటి మాకు జీతం పెంచే కార్యక్రమం చేయలేదని వాళ్ళు కోరిన పిదప మా గౌరవ ముఖ్యమంత్రి గారు మంచి సహృదయంతో ఆర్పీలందరికీ కూడా ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉండే ఆర్పీలందరికీ కూడా యానిమేటర్లందరికీ కూడా 10,000 రూపాయలు జీతం పెంచడం జరిగింది. నిజంగా వాళ్ళందరూ కూడా ఇవాళ సంతోష వ్యక్తపరచడం జరిగింది. ఖచ్చితంగా ఈ ఆర్పీల ద్వారా మరి ఈ ఎస్ఏజి గ్రూప్స్ని కూడా బలోపేతం చేయాలి అనే దిశలో మా ప్రభుత్వం పనిచేస్తుందని కూడా ఈ సభాముఖంగా తెలుసుకుంటూ మీడియా ముఖంగా మరి రాబో రోజుల్లో కూడా ప్రభుత్వం నుంచి ఏదైతే మా ముఖ్యమంత్రి గారు ఎన్నికల ముందు ఇచ్చిన ఏదైతే హామీలు ఉన్నాయో నవరత్నాలు ఉన్నాయో ఆ నవరత్నాలన్నీ కూడా ప్రజలకు చేరువేసే విషయంలో ఖచ్చితంగా ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ల సహాయ సహకారాలు కూడా తీసుకుంటామని కూడా తెలియజేసుకుంటున్నాను. మరి అదేవిధంగా ఇవాళ ఈ రాష్ట్రంలో ఒక నూతన విధానం ఏదైతే వాలంటీర్ వ్యవస్థను కూడా తీసుకురావడం జరిగింది. ఎందుకంటే ఈ ఏదైతే ఎస్హెచ్జి గ్రూప్స్లో వాళ్ళ సహాయ సహకారాలు తీసుకొని మరియు వాలంటీర్లను కూడా తీసుకొని ఖచ్చితంగా ప్రతి సంక్షేమ పథకం ప్రభుత్వం ఉంచి అందే ప్రతి సంక్షేమ పథకం కూడా ప్రతి ఇంటికి కూడా ప్రతి డోర్ డెలివరీ కూడా చేసే పరిస్థితి రాబో రోజుల్లో జరుగుతుందని కూడా తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఏదైతే ఇప్పుడు వాళ్ళకి సంబంధించిన రేషన్ డీలర్స్ కాడి నుంచి అయితే రేషన్ అయితే ఏమి మరి ఏదైతే పెన్షన్ కానీ వాళ్ళకి ఏదైతే రేషన్ కార్డు కానీ వాళ్ళకి లోన్ విషయంలో కానీ మరి ఆరోగ్యశ్రీ విషయంలో కానీ అన్ని సందర్భాల్లో కూడా ఈ వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చి మరి గ్రామ సెక్రటరేట్ ద్వారా ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి కూడా రేషన్ కార్డు వాళ్ళు అప్లై చేసిన 72 గంటల్లోనే వాళ్ళకి రేషన్ కార్డు అందించే దిశలో కానీ మరి వాళ్ళు పెన్షన్ పెంచుకున్నా కూడా 72 గంటల లోపు వాళ్ళకు పెన్షన్ వాళ్లకు మంజూరు చేసే దిశలో మా ప్రభుత్వం అన్ని రకాల చర్యలు చేపడుతుందని కూడా ఈ మీడియా ముఖంగా తెలియజేసుకుంటూ మరి